శ్రీవారి భక్తులను చిరుతల భయం వెంటాడుతోంది. ఓ చిరుత చిక్కిందని ఊపిరి తీసుకున్న లోపే మరో చిరుత సంచారం టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 చిరుతలను బంధించారు. అంతలోనే ఇప్పుడు మరో చిరుత బోనుకు చిక్కింది. తాజాగా తిరుమల అలిపిరి కాలిబాట మార్గంలో బోన్లో చిరుత చిక్కినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు 6 చిరుతలను బంధించినట్లయింది. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం 2850 మెట్టు దగ్గర లక్షితపై దాడి చేసిన చోటే చిక్కింది ఈ చిరుతపులి. 2.5 నెలల్లో 6 చిరుతలను పట్టుకున్నారు అధికారులు. ఈ 6 చిరుతను SVGకు తరలిస్తామన్నారు. అయితే లక్షితపై దాడి చేసిన చిరుతను ఇంకా గుర్తించలేదన్నారు DFO శ్రీనివాసులు. జంతువులను మేము నియంత్రించం కానీ భక్తులకు రక్షణ కల్పిస్తామని చెప్పారు.